తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మునిబియ్యం కంటే కూడా జొన్నలు, కొర్రలు వంటి చిరుధాన్యాల్లో మాంసకృతులు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కాస్త తినగానే కడుపు నిండిన భావన ఏర్పడుతుంది, అందుచేత ఆకలి ఉండదు. అయితే రొట్టెలు, ముడిబియ్యం, కొర్రబియ్యం ఏదైనా సరే వాటితో పాటు తీసుకునే కూర, పప్పు పరిమాణాన్ని బట్టి కూడా బరువు తగ్గడం అనేది ఆధారపడి ఉంటుంది. ప్రతి ధాన్యంలో దానికి ప్రత్యేకమైన కొన్ని పోషకాలు ఉంటాయి. కాబట్టి ఒకే ధాన్యపు వంటకాన్ని రోజూ తినకుండా అన్ని రకాల ధాన్యాలను తీసుకోవాలి. దాంతోపాటు ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తినడం మంచిది. ఇంకా వెన్న తీసిన పాలు, పెరుగు వినియోగించాలని, దీంతోపాటు శారీరక వ్యాయామం చేయాలి, తగినంత నిద్రపోవాలని న్యూట్రిషన్లు అంటున్నారు. ఇంకా ఆహారంలో కాల్షియం ఉండేలా చూసుకోవాలి. కాల్షియం వల్ల శరీరంలో ఉన్న కణజాలం కూడా ఉత్తేజంగా పనిచేస్తుంది. పాలు, పెరుగు, పన్నీర్, కోడిగుడ్డు, పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ తదితరాల్లో కాల్షియం మనకు పుష్కలంగా లభిస్తుందని, ఎముకల బలంతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని న్యూట్రిషన్లో చెప్తున్నారు. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.